అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రామనేపల్లి సివిల్ సప్లై గోడౌన్ ముందర మనం ఉన్నాం చూడొచ్చు మనం విజువల్స్ ఇక్కడ దారి ఎందుకంటే బైపాస్ కానుకునే ఉంటుంది గోడౌన్ ఈ గోడౌన్ దగ్గర నుంచి ఈ ఏదైతే ఉందో వెహికల్స్ లారీలు ఇక్కడ బియ్యం కావచ్చు ఇతరత్ర సరుకులు కావచ్చు ఇక్కడ తీసుకుని వెళ్ళినా ఇక్కడికి తీసుకురావాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళే లారీలు ఆపోజిట్ ఏకంగా రామనేపల్లి దగ్గరికి వెళ్ళి ఆపోజిట్లో దాదాపు 1 కిలోమీటర్ పైగా ఆపోజిట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదైతే మాత్రం స్థానికులు ఎక్స్పెషల్లీ ఆర్టీవీకి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పడం వల్ల ఎందుకంటే హెవీ రద్దీగా ఉండేటటువంటి నేషనల్ హైవేలో ఇటువంటిది ఎందుకంటే ఆపోజిట్లో లారీలు వెళ్ళడం అనేది చాలా దారుణం. ఇదే పరిస్థితి ఇప్పుడు కరెక్ట్ రూట్లో వెళ్తే మాత్రం హంపాపురం దగ్గరికి వెళ్తే మాత్రం దాదాపు ఇక్కడ కూడా 1 కిలోమీటర్ ఉంటుంది కానీ అటు వెళ్లకుండా ఆపోజిట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అధికారులు మరి ఎందుకు దీన్ని వినకుండిపోతున్నారు దీని మీద ఎందుకు పర్యవేక్షణ లేదు అనేది చాలామంది ఇక్కడ స్థానికులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే జరగడానికి జరిగితే ఖచ్చితంగా ప్రాణాలు ఎంతమంది ప్రాణాలు మనం పోగొట్టుకోవాల్సి వస్తుందో అనేది చాలామంది ఇక్కడ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్గా వెళ్ళే వెహికల్స్ ఎక్స్పెషల్లీ లారీలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. లొకేషన్లకు కూడా వెళ్దాం ఆపోజిట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి చూసే ప్రయత్నం చూడవచ్చు. మనం బైపాస్లో ఉన్నాము లారీలు భారీ ఎత్తున ఇక్కడ రామనేపల్లిది నుంచి వస్తున్నటువంటి లారీలు ఆపోజిట్లో వస్తున్నటువంటి నేపథ్యం ఎక్స్పెషల్లీ బైపాస్లో కూడా ఇట్లా భారీ ఎత్తున ఎందుకంటే దాదాపు రోజుకు 100 లారీలు ఇక్కడ నుంచి ఆపోజిట్లో వస్తున్నటువంటి నేపథ్యం. నేనైతే మాత్రం ఎక్కడ మరి అధికారులు కావచ్చు ముఖ్యంగా పోలీసులు కానీ ఎవరు కూడా దీన్ని పరిగణించకపోవడం ఎందుకంటే ఆపోజిట్లో ఇంత బిజీగా ఉన్నటువంటి హైవే ఎక్స్పెషల్లీ ఇటువంటి చోట కూడా ఈ ఆపోజిట్ లారీలు ఏదైతే ఉందో సివిల్ సప్లై గోడౌన్ నుంచి అక్కడ ఏదైతే ఉందో మెటీరియల్ డ్రా చేసిన తర్వాత రిటర్న్ వస్తూ ఆపోజిట్లో వస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ ఇక్కడ అయితే వస్తున్నటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ భారీగా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఏదైనా చిన్న అంశం జరిగినా కూడా ఇక్కడ ప్రాణాలు మీదకు వచ్చే పరిస్థితి అని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎందుకంటే పగలు పూట కానీ అర్ధరాత్రి పూట కానీ ముఖ్యంగా పగలు ఎక్కువగా ఇక్కడ లారీలు సంచరించే ప్రాంతం అందులో ముఖ్యంగా అక్కడ రామనేపల్లి దగ్గర ఉన్నటువంటి గోడౌన్ ఏదైతే ఉందో సివిల్ సప్లై గోడౌన్కి సంబంధించి ఏదైనా కానీ బియ్యం కావచ్చు ఇతరత్ర సరుకులు అవి లారీలు అక్కడ దింపేసిన తర్వాత అటు రాకుండా ఆపోజిట్లో వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎవరు మూల్యం చెల్లించుకోవాలి ఏదైనా ప్రమాదం జరగడానికి జరిగితే ఎవరు దీనికి బాధ్యులు అన్నట్టు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వాసులు ఎక్స్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఫోన్ చేసి మరి సరే ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో ఇలా జరుగుతుంది ఆపోజిట్ వెహికల్ వస్తున్నటువంటి నేపథ్యం లారీలు వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అందులో నేషనల్ హైవేలో ఆపోజిట్లో దాదాపు దగ్గర 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల పైన ఆపోజిట్లో వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మరి ఎవరు కట్టడి చేస్తారు ముఖ్యంగా అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం పోలీసుల దృష్టికి ముఖ్యంగా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం ఎక్స్పెషల్లీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఎందుకంటే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ రామనేపల్లి వద్ద మనం ఉన్నాం బైపాస్లో ఉన్నాం ఇక్కడ ఎందుకంటే ఇందాకే మనం విజువల్స్లో కూడా చూసాం ఆపోజిట్లో లారీలు వస్తున్నటువంటి నేపథ్యం. దీని మీద మరి ముఖ్యంగా అధికారులు ఎవరైనా స్పందిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.